हेलो एवरीवन, वेलकम टू माय चैनल एंड दिस इज ऑल राउंड श्वेता रेड्डी। नमस्कार अंदर, ఎలా ఉన్నారు? బాగున్నారని నేను అనుకుంటున్నాను। అండ్ ఈ రోజు అయితే నేను ఇంట్లో పూజా విధానం ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలని ఈ రోజు అయితే రెడీగా ఉన్నాను। మరి మీరు కూడా నాతో పాటు రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను। అండ్ స్టార్ట్ చేద్దామా మరి వీడియోని। ఫస్ట్ అయితే ఒక పీటన్ పెట్టేసుకొని దానిపైన స్వస్తిక్ సింబల్ వేసేసి బియ్యం అనేది దానిపైన ఈక్వల్గా పరిచేసాను, ఎందుకంటే వినాయకుడిని పెట్టిన తర్వాత ఇంచుమించు కాకూడదని చెప్పేసి సో ప్లెయిన్గా చేశానన్నమాట। తర్వాత అదే కొన్ని బియ్యం తీసుకొని అందులోకి కొంచెం కుంకుమ పసుపు అండ్ ఇలా పూలు చించి వేసి అక్షంతల కోసమని రెడీ చేసుకున్నాను అన్నమాట। వేసుకునే వాళ్ళు ఆయిల్ వేసుకొని రెడీ చేసుకుంటారు, లేదంటే వాటర్ వేసి కూడా రెడీ చేసుకోవచ్చు। ఇలా పూలని పెటల్స్ మాత్రమే వేసుకున్నాను అన్నమాట, సో అందరూ అలానే వేసుకుంటారు। అండ్ తర్వాత వచ్చేసి వినాయకుడు వేయడానికి జంజం అనేది ప్రిపేర్ చేశాను అన్నమాట। మా అమ్మ అయితే జీ తెలుగులో వచ్చే గురూజీ గారి అన్నీ ఫాలో అవుతుంటుంది అన్నమాట, ఓంకారం గురూజీ గారిని। సో ఆయన చెప్పారంట, ఇట్లాంటి దారాలు 16 పొరలు తీసుకొని ఇంటి యజమాని ముందుగా గణపతి పైన వేసేసి తర్వాత ఇంటి యజమాని కట్టుకోవాలంట। సో 3 డేస్ అయిన తర్వాత ఏదైనా చెట్టుకు కానీ పారే నీళ్ళల్లో కానీ వేయాలని చెప్పారంట। సో ఏదైనా సంకల్పాలు కానీ ఏదైనా ఉంటే అనుకొని కట్టుకోవాలంట, మంచిదంట। సో అందుకని ప్రిపేర్ చేస్తున్నానన్నమాట। నేనైతే 2 ప్రిపేర్ చేశాను, మా డాడీ కోసం అండ్ మా బావ కోసము ఇద్దరికి। వాటికి ఇలా కుంకుమ బొట్టలు అంతా అంటించి పెట్టాను। ఇప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, వినాయకుడిని ఇంటికి తెచ్చిన తర్వాత ఫేస్ అనేది ముందుగానే చూడకూడదు అన్నమాట। సో స్థాపన అనేది జరిగిన తర్వాతనే ఫేస్ అనేది రివీల్ చేయాలి। సో నేను ఇలా పెట్టేసుకొని దీపం అంటించుకొని తర్వాతనే స్థాపన చేసి వినాయకుడి పైన ఉండే పరద అనేది తీసేసాను అన్నమాట। అండ్ ఇంకొకటి పసుపు వినాయకుడు అనేది మస్ట్ అండ్ చూడండి, ఎప్పుడూ చేసుకుంటాము। సో ఇలా తమలపాకుల పైన ఇలా పసుపుతో ముద్ద చేసుకున్న తర్వాత ఇలా గోపురంలో చేసుకొని పెట్టాను। సో పసుపు గణపతికి కుంకుమ బొట్ట అనేది పెట్టేసి అండ్ కుంకుమ పసుపుతో అనేది అర్చన చేశాను। అండ్ అలానే పెద్ద గణపతికి కూడా సేమ్ ప్రొసీజర్లో కుంకుమ పసుపు వేసి పూజ చేసేసాను అన్నమాట। ఇలాగా చూడండి, ఇలాగే సేమ్ 5 టైమ్స్ వేసేసాను అన్నమాట, కుంకుమ 2 టైమ్స్, పసుపు 3 టైమ్స్, సేమ్ ఇద్దరికి అలానే చేశాను। అండ్ కుంకుమ పసుపు అయిపోయిన తర్వాత ఇవి ఏవైతే దారాలు రెడీ చేసుకున్నాం కదా 16 పొరాస్వి, అదనేది వేసేస్తున్నాను అన్నమాట వినాయకుడికి। ఒకటి పెద్ద వినాయకుడికి వేసేసాను, ఇంకొకటి దగ్గరగా రౌండ్గా చుట్టుకొని కింద పసుపు వినాయకుడికి అనేది పెట్టేశాను అన్నమాట, వేసాను అన్నమాట, ఇలా రౌండ్గా చేసేసుకొని పైనుంచి పెట్టేశాను। సో ఎందుకంటే ఎలా పడితే అలా వేసుకుంటే నీట్గా కనిపించదు కదా, సో రౌండ్గా అయితే ఆ షేప్ సెట్ అయిపోతుంది। ఇంకొకటి మేమైతే ఎప్పుడు వేసినా జంజం అనేది పత్తితో ఆల్రెడీ చేసి పెట్టుకొని ఉంటాం అన్నమాట దారాన్ని, ఆ దారానికే ఒక దగ్గర పసుపుని ఇంకొక దగ్గర కుంకుమని అలా 5 చోట్ల అంటించి దాన్ని దండలా వేస్తామన్నమాట, దాన్ని పత్తి దారం అని అంటారు, మరి మీ సైడ్ ఏమంటారో తెలీదు। అలానే వినాయకుడికి కండువా టైపు ఇలా అంగవస్త్రం అంటాం మేము, ఈ అంగవస్త్రాన్ని కండువా టైపు వేసామన్నమాట। సో దీపాలు తగలకుండా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మనం ఎంత పూజ చేసినా ఎక్కడైనా ఏదైనా కాలైనా కూడా మన పూజ అంతా అది ఏం ఫలితం ఏంటనేది తెలియదు, కానీ మన మైండ్లో అయితే అదైతే అంత అనేది ఉండిపోతుంది అనమాట, సో ఏదైనా చెడు జరుగుతుందా అపశకునమా అనేది। సో అందుకనే ముందు జాగ్రత్తను తీసుకోవడం వల్ల ఏం నష్టమేం ఉండదు కదా, సో అనవసరంగా మనం ఏదేదో స్పీడ్ చేసే బదులు స్లోగా కానీ ప్రశాంతంగా చేసుకుందాము। అండ్ గణేశుడికి హారం అనేది వేసేసిన తర్వాత గరక అనేది చాలా ఇంపార్టెంట్ వినాయకుడికి, సో చాలామందికి తెలిసే ఉంటుంది బట్ నేను ఒకసారి చెప్తున్నాను, గరక అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట। అండ్ మా ఇంట్లో ఒకటి వెండి బిళ్ళలో వినాయకుడు ఉంటేనే డైలీ పూజ గదిలో పూజ చేసేవాళ్ళం, ఆయన్ని కూడా పెట్టేసి అన్ని పూలు పెట్టేసి 21 గరికని మూపలు కట్టేసి వినాయకుడి చేతిలో పెట్టేసాం, అండ్ ప్రసాదము పళ్ళు 5 రకాల పళ్ళు ప్రసాదం అన్నీ పెట్టేసాం ఇది।